अंदर की नमस्कार बाल व्याकरण कृदंत परिच्छेद बाल व्याकरण लोमदव परिच्छेद कृदंत परिच्छेद दीन कन्ना मुंदु परिच्छेद क्रिया परिच्छेद मन 124 सूत्राल नेर्चुकुन्नाम क्रिया परिच्छेद धातुवुकु जरिगेटुवंटि व्याकरण कार्यालन्निंटि गुरिंचि चर्चिंचुकुन्नाम अनंतरं दानिकि दग्गरगा उंडेटुवंटि दानिकि अनुसंधानंगा उंडबडेटुवंटि मरोक परिच्छेदमु कृदंत परिच्छेद కృదంతము అంటే కృత్తు అంతంగా కలిగినటువంటి దాన్ని కృదంతము అంటున్నాం కృత్తు అంతంగా ఉంటే దాన్ని ఏమంటున్నాము కృదంతము అంటున్నాం కృత్తు ఏంటి కృత్తులు అంటే ధాతువునకు డుంగ్రు ఊరు నుములు చేరుతున్నాయి మనకు క్రియా పరిచ్ఛేదం సూత్రం ప్రకారం ధాతువుకు డుంగు రు వు రు ను ము అనేటువంటి ప్రత్యయాలు చేరుతున్నాయి ఇందులో డుంగ్రు ప్రథమ ఊరు మధ్యమ నుము ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి ప్రత్యయాలు చేరుతున్నాయి ఈ డుంగ్రు ఊరు నుము ఇది వాస్తవానికి ముయి ఇవి కాకుండా డుంగ్రు ఊరు నుము ముయి కాకుండా ఇవి కాకుండా ఇతర ప్రత్యయాలన్నిటిని ధాతువుకు చేరేటువంటి డుంగ్రు ఊరు నుములు కానటువంటి ప్రత్యయాలన్నిటిని కూడా కృత్తులు అంటారు ఉదాహరణకి మనకు వ్యతిరేకత్వార్థమున కై చేరుతుంది వ్యతిరేకత్వార్థమున ఏం చేరుతుంది కై చేరుతుంది వ్యతిరేక భావంగున మీ చేరుతుంది అలాగే నీ కై మీ నీ మొదలైనటువంటి ప్రత్యయాలు కూడా మనకు ధాతువుకు చేరుతున్నాయి ఈ ధాతువుకు చేరేటువంటి ఈ రకమైనటువంటి ప్రత్యయాలను కృత్తులు అంటున్నాం డుంగ్రు ఊరు నుములు కాకుండా ధాతువుకు చేరేటువంటి ఇతర ప్రత్యయాలన్నింటినీ కూడా కృత్తులు అంటున్నాం ఈ కృత్తుల్లో మనకు కొన్ని ఒక రెండు మూడు కృత్తుల గురించి క్రియా పరిచ్ఛేదంలో నేర్చుకున్నాం అక్కడ మనకు కృత్తులు అని పరిచయం చేయలేదు ప్రత్యేకించి ఈ పరిచ్ఛేదంలో కృదంత పరిచ్ఛేదంలో కృత్తులకు సంబంధించినటువంటి అర్థాన్ని ఏ రకమైనటువంటి అర్థంలో అవి చేరుతున్నాయి చేరి ఎలాంటి పదాలు ఏర్పడుతున్నాయి అనేది ఈ సూత్రం ఈ పరిచ్ఛేదంలో మనం నేర్చుకుంటున్నాం కృదంతము అంటే కృత్తులు అంతంగా ఉన్నటువంటి పదము అంటే ధాతువుపైన కృత్తులు ఈ కృత్పత్యాలు చేరగా ఏర్పడినటువంటి పదాలను మనం కృదంతాలు అంటున్నాం ఉదాహరణకి వండు అనేటువంటి ధాతువు దానికి కై చేరినప్పుడు వండుక వండక అవుతుంది కై చేరినప్పుడు వండక అవుతుంది కాబట్టి ఇది కృదంతం వండక అనేటువంటి కృదంతం కృత్పత్యం అంతంగా ఉంది కాబట్టి కృదంతం అలాగే అంటే కృత్తుల కర్తంబులు యదా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు అని మొదటి సూత్రంలో చెప్తున్నాడు కృత్తుల కర్తంబులు యదా వ్యవహారంబుగా గ్రాహ్యంబులు అసలు కృత్తులు అంటే ఏంటో ఇప్పుడు మనం చూసినట్టయితే ధాతువుకు చేరేటువంటి డుంగ్రు ఊరు నుముయి కాకుండా చేరేటువంటి ఇతర ప్రత్యయాలన్నింటినీ కూడా కృత్తులు అంటాం కా ఇమి మీ మొదలైనటువంటి ఈ పరిచ్ఛేదంలో మన కదంతర సూత్రాల్లో అనేకమైనటువంటి కృత్తులు చేరుతాయి అలా డుంగ్రు ఊరు నుముయి కాకుండా చేరేటువంటి మిగతా ప్రత్యయాలన్నింటినీ కూడా ఏమంటున్నాము కృత్తులు అంటున్నాము ఆ కృత్తుల కర్తంబులు యథా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు యథా వ్యవహారంబు గ్రాహ్యంబులు అంటే పూర్వకవులు ఆ కృత్తుల యొక్క అర్థాన్ని ఏ అర్థంలో ప్రయోగించారో ఆ అర్థంలోనే వాటిని గ్రహించాలి అనేది ఈ సూత్రం చెప్తుంది అంటే అనంతర సూత్రంలో కేవలం మనకు దేనికి ఏ రకమైన ప్రత్యయాలు చేరుతాయో చెప్తాడే తప్ప అవి ఏ అర్థంలో చేరుతాయో చెప్పడు అంటే కొన్ని భావార్థంలో చేరొచ్చు కొన్ని కర్తార్థంలో చేరొచ్చు కొన్ని కర్మార్థంలో చేరొచ్చు భావార్థంలో చేరొచ్చు కర్తార్థంలో చేరొచ్చు కర్మార్థంలో కూడా చేరొచ్చు ఆక అనేటువంటి ప్రత్యయం ఉంది ఆక అనేటువంటి ప్రత్యయం ఉంది ఇది భావార్థంలో చేరినటువంటి ప్రత్యయం ఆక అనేటువంటి భావార్థంలో చేరినటువంటి ప్రత్యయం ఏలిక ఉంది ఇందులో చేరినటువంటి ఇక ప్రత్యయం ఏలిక అంటే ఏలేవాడు ఇది కర్తార్థంలో చేరేటువంటి ప్రత్యయం అలాగే మూక మూగునది మూక కాబట్టి ఇది కర్మార్థంలో చేరేటువంటి ప్రత్యయం అంటే కప్రత్యయం మూడింట్లలో కూడా మనకు కప్రత్యయం కనబడుతుంది ఒక చోట భావార్థంలో ఉంది ఒక చోట కర్తార్థంలో ఉంది ఒక చోట కర్మార్థంలో ఉంది అనంతరంలో కూడా ఈ ఒకటో సూత్రం తర్వాత వచ్చేటువంటి సూత్రాల్లో కూడా ధాతువులకు ఏ ఏ రకమైన కృదంతాలు కృత్ప్రత్యయాలు చేరుతాయో చెప్పడం జరుగుతుంది తప్ప అవి ఏ అర్థంలో చేరుతాయో అనేటువంటి సూత్రీకరించడం జరగదు ఎందుకు అంటే మన పూర్వకవులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యయాన్ని ఒక్కో అర్థంలో వాళ్ళు వ్యవహారం చేయడం జరిగింది కాబట్టి అందుకే అన్నాడు యథా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు పూర్వకవులు
ఆ కృత్ప్రత్యయాలను ఏ వ్యవహారంలో ఏ అర్థంలోనైతే ప్రయోగించారో అదే అర్థంలో మనం కూడా గ్రహించాలి అనేది మొదటి సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. కృత్తులకు అర్థంబులు యదా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు కృదంత పరిచ్ఛేదంలోని మొదటి మొట్టమొదటి సూత్రము. కృత్తులు, కృత్తులు అంటే ధాతువుకు చేరేటువంటి డుంగ్రు ఊరు నూములు కాకుండా ధాతువుకు చేరేటువంటి ఇతర ఇతర ప్రత్యయాలన్నింటినీ కూడా కృత్ప్రత్యయాలు అంటాము. కై, మీ, నీ, ఇమి, కా మొదలైనవన్నీ కూడా కృత్ప్రత్యయాలు. ధాతువు పైన సాధారణంగా మన క్రియాపరిచ్ఛేదంలో ధాతువుకు డుంగ్రు ఊరు నూములు చేరుతాయి. డుంగ్రు ఊరు నూము కాకుండా ధాతువుకు చేరేటువంటి ఇతర ప్రత్యయాలన్నింటినీ కూడా మనం కృత్ప్రత్యయాలు అంటున్నాము. ఆ ధాతువు పైన కృత్ప్రత్యయాలు చేరగా ఏర్పడినటువంటి పదాలను కృదంతాలు అంటున్నాం. కృత్తుల కర్తంబులు అలా ధాతువు పైన చేరేటువంటి ఆ కృత్తుల యొక్క అర్థాలని యథా వ్యవహారంబుగా గ్రాహ్యంబులు వాటిని ఏ అర్థంలో ప్రయోగించారు, భావార్థంలోనా కర్తార్థంలోనా కర్మార్థంలోనా ఏ అర్థంలో ప్రయోగించారు అనేటువంటిది కౌల ప్రయోగాలను అనుసరించి గ్రహించాలి తప్ప ఖచ్చితంగా ఈ ప్రత్యయాన్ని ఇదే అర్థంలో ప్రయోగించారనడానికి అని సూత్రీకరించడానికి అవకాశం లేదు. కావున మొదటి సూత్రంలోనే చెప్పాడు, పెద్దవారి ప్రయోగాలను అనుసరించి ఏ ప్రత్యయం ఏ అర్థంలో ప్రయోగించారనేటువంటిది గ్రహించాలి అని. ఆక అంటే అది భావార్థంలో ప్రయోగించబడింది. ఆక ఆగుట అనేటువంటి ఆక ఆగుట అనడం భావార్థం. అలాగే కోరిక కోరుట అనేటువంటి భావార్థం. ఇలా భావార్థంలో ప్రయోగించబడింది కా ప్రత్యయం. ఏలిక ఏలేవాడు, ములక మొలుచునది ములక. ఏలిక ములక ఇవి రెండు కూడా కర్తార్థంలో ప్రయోగించబడ్డాయి. మూక మూగునది అంటే సమూహంగా చేరినది మూక కాబట్టి అది కర్మార్థంలో ప్రయోగించబడింది. ఇలా ప్రత్యయము ఏ అర్థంలో ప్రయోగించబడుతుంది అనేటువంటి ఇక్కడ కవి చిన్నేశ్వరి సూత్రీకరణ చేయడానికి వీలు లేదు. కావున అది పూర్వకవులు ఏ అర్థంలో ప్రయోగించారో అదే అర్థంలో ఆ ప్రత్యయాన్ని మనము ఆ అర్థంలో ప్రయోగించినట్టుగానే మనం గ్రహించాలని చెప్తూ కృత్తులకు అర్థంబులు యథా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు అని డుంగ్రు ఊరు నూములు కాకుండా ధాతువు పైన చేరేటువంటి మిగతా ప్రత్యయాలని కృత్ప్రత్యయాలు అంటున్నాము. వాటిని ఏ అర్థంలో ప్రయోగిస్తున్నారో భావార్థమా కర్తార్థమా కర్మార్థమా అనేటువంటిది పూర్వకౌల ప్రయోగాలను అనుసరించి గ్రహించాలి అనేటువంటి చెప్తున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే అనంతర సూత్రాల్లో ధాతువులపైన ఏ ప్రత్యయాలు చేరుతాయో చెప్తారే తప్ప ఆ ప్రత్యయం ఏ అర్థంలో చేరుతుందో చెప్పడు. ఎందుకంటే మనకు క్రియాపరిచ్ఛేదంలో వ్యతిరేకత్వార్థంబున కై అని చెప్పాడు, అక్కడ అర్థం చెప్పాడు వ్యతిరేకత్వార్థంబున కై అవుతుందని చెప్పాడు. కానీ కృదంత పరిచ్ఛేదంలో కేవలం క దేనికి అవుతుందో చెప్తాడు తప్ప అది ఏ అర్థంలో అవుతుంది అనేటువంటి కృదంత పరిచ్ఛేదంలో చెప్పడానికి వీలుండదు. ఎందుకు చెప్పడు అంటే మొదటి సూత్రము యథా వ్యవహారములుగా గ్రాహ్యములు అన్నాడు. పూర్వకౌల వ్యవహారాలను అనుసరించి మనం గ్రహించాలి తప్ప ఇక్కడ కవి సూత్రీకరించడానికి వీలు లేదు అనేది చెప్తున్నాడు. రెండవ సూత్రము, ఇటన్ కృత్కతప వేములు పరంబగునప్పుడు కగచయవలకు లోపం బగు. ఇటన్ కృత్ క గ త ప వ ఇము ఇమిలు పరంబగునప్పుడు కగచాయవలకు లోపం బగు. ఇటన్ అంటే ఈ కృదంత పరిచ్ఛేదంలో, ఈ కృదంత పరిచ్ఛేదంలో మాత్రమే, ఇంకా చెప్పాలంటే ఈ కృదంత పరిచ్ఛేదంలో మాత్రమే కృత్తు, కృత్ అంటే కృత్తులు, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కృత్ప్రత్యయాలైనటువంటి కృత్ క గ త ప వ ఇమి కగత పవ ఇమి కగత పవేములు కగత ప వ ఇమి ప వ ఇమి పవేమి లు పవేములు. ఇతను కృత్కత పవేములు, ఇక్కడ ఈ కృదంత పరిచ్ఛేదంలో కృత్తులు అయినటువంటి కగత పవ ఇమి అనేటువంటివి పరమైనప్పుడు చేరినప్పుడు ఎక్కడ చేరుతాయి, ధాతువుకు చేరుతాయి. ధాతువుకు ఈ కృత్ప్రత్యయాలైనటువంటి కవిత పవేము అనేటువంటివి చేరినప్పుడు కగచ యవలకు లోపంబగు. ధాతువుకు చివర ఉండేటువంటి కగచయవ అనేటువంటివి లోపిస్తాయి. ధాతువు చివర కగచయవ ఉన్నప్పుడు వాటికి కృత్ప్రత్యయాలైనటువంటి కగత పవ ఇమి అనేటువంటివి పరమైనప్పుడు ధాతువులో ఉండేటువంటి కగచయవలు లోపిస్తాయి. ఇది కేవలం కృదంత పరిచ్ఛేదంలోనే జరుగుతుంది, కృదంత పరిచ్ఛేదంలోనే జరుగుతుంది. కవర్ణకం బలుగ్వాదులకగు అనేటువంటి అనంతర సూత్రం ప్రకారము అలుగు అనేటువంటి ధాతువు, అలుగు అనేటువంటి ధాతువు అలుగువాదులకు కవర్ణకంబగు సూత్రం ప్రకారం కవర్ణకం కా ప్రత్యయం చేరుతుంది, కా అనేటువంటి కృత్ప్రత్యయం చేరుతుంది. చేరగా ఈ సూత్రం ప్రకారము
కానే ప్రత్యయం కృత్తుల్లో ఉండేటువంటి కానే ప్రత్యయం కానే ప్రత్యయం చేరుతుంది కాబట్టి ధాతువులో ఉండేటువంటి కగచయవలకు లోపము ఉన్నాడు ధాతువులో ఏముంది గా ఉంది కాబట్టి అది లోపించి అల్లుక అవుతుంది అది లోపించి అల్లుక అవుతుంది ఇటన్ అన్నాడు ఇటన్ అంటే ఈ కృదంత పరిచ్ఛేదంలో మాత్రమే అంటే క్రియా పరిచ్ఛేదంలో ఇలా జరగదు చూడండి క్రియా పరిచ్ఛేదంలో చూడండి అల్లుకు అనేటువంటి ధాతు అల్లుకు అనేటువంటి ధాతువుకు కై పరమైంది ఎప్పుడు పరమవుతుంది కై కై వ్యతిరేకత్వార్థం ఉన్నంత సూత్రం ప్రకారం కై పరమైంది పరమైనప్పుడు గీత్తు పరంభోగునప్పుడు ఉత్తమ గత్వంభవ సూత్రం ప్రకారం ఉత్తమత్వంగా మారి అల్లుగా క అనేటువంటి రూపం ఏర్పడుతుంది ఇది క్రియా పరిచ్ఛేదం ప్రకారం ఏర్పడగా కృదంత పరిచ్ఛేదం ప్రకారము అలక అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది ఇతన్ కృత్కతపవేములు పరంభగునప్పుడు కగచేవలకు లోపంబగు ఇక్కడ ఈ కృదంత పరిచ్ఛేదంలో కృత్ప్రత్యయాలైనటువంటి క గ త ప వ ఇమి అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు ధాతువు చివరన ఇక్కడ ధాతువు చివరన గా ఉంది చూడండి అలా ధాతువు చివరన క గ చ య వాళ్ళు ఉంటే కగచేవ అనేటువంటి ఈ వర్ణాలు ధాతువు చివరన ఉన్నప్పుడు వాటికి కగతపవ ఇమి అనేటువంటి ప్రత్యయాలు పరమైతే ఈ ధాతువు చివర ఉండే కగచయవలకు లోపం జరుగుతుంది ఖచ్చితంగా లోపం జరుగుతుంది అలుగువాదులకు కవర్ణకంభ సూత్రం ప్రకారం కవర్ణకం అలుగువాదులకు చేరి ఈ సూత్రం ప్రకారం కృత్ప్రత్యయం క అనేటువంటి పరమవుతుంది కావున ధాతువులో గకారం ఉంది కాబట్టి అది లోపించి అల్లు ప్లస్ క అల్లు క అయింది ఇది కృదంతం ఇటన్ అన్నాడు సూత్రంలో ఇటన్ అన్నాడు అంటే కేవలం ఇది కృదంత పరిచ్ఛేదంలో మాత్రమే జరుగుతుంది క్రియా పరిచ్ఛేదంలో జరగదు ఎందుకు క్రియా పరిచ్ఛేదంలో అలుగు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకత్వార్థమున కై అనేటువంటి సూత్రం ప్రకారం కై చేరి గీత పరంభైనప్పుడు ఉత్తమ గత్వంభవ సూత్రం ప్రకారం ఉత్తమత్వంగా మారి అల్లుగాక అనేటువంటి రూపమే మనకు అక్కడ ఏర్పడుతుంది అల్లుక అనేటువంటి రూపం మనకు ఏర్పడదు ఈ రెండు సూత్రాలు ప్రాథమిక సూత్రాలు ఎందుకంటే అనంతరం జరిగే అనంతరం విధించబడేటువంటి ప్రతి ప్రత్యయానికి సంబంధించి కూడా ఈ రెండు సూత్రాలను మనం గుర్తుంచుకోవాలి మొదటిది కృత్తులను యథా వ్యవహారంబులుగా కృత్తులకు అర్థంబులు యథా వ్యవహారంబులుగా గ్రాహ్యంబులు ఏ అర్థంలో ఎవరెవరు ప్రయోగిస్తున్నారనేది పూర్వకవులు ఆ ప్రయోగాలను అనుసరించి మనం గ్రహించాలి మొదటిది కృత్తులు అంటే ఏంటి డుంగ్రు ఊరు నూము కాకుండా ధాతువుపై చేరేటువంటి మిగతా అన్ని ప్రత్యయాలను కృత్తులు అంటున్నాం కావున ఆ కృత్తులేంటి రెండవది ఈటన్ ఈ కృదంత పరిచ్ఛేదంలో కాగా త పా వ ఇమి అనే ప్రత్యయాలు పరమైనప్పుడు ధాతువు చివరన కాగా చాయవలు ఉంటే అవి లోపిస్తాయి అనేది గుర్తుంచుకోవాలి అనంతరం జరిగే ప్రతి సూత్రం కూడా ఈ రెండు సూత్రాల ఆధారంగానే ఆ ప్రత్యయాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కవర్ణకం అలుగువాదులకగు కవర్ణకము కా అనేటువంటి ప్రత్యయము అలుగువాదులకగు అలుగు మొదలైనటువంటి ధాతువులకు చేరుతుంది అలుగువాదులు అలుగు ఆగు ఎరుగు కడగు కాగు తునుగు మొదలైనవన్నీ కూడా అలుగువాదులు ఈ అలుగువాదులకు కవర్ణకం చేరుతుంది చూద్దాం అల్లుగు అనేటువంటిది ధాతువు దీనికి ఈ సూత్రం ప్రకారం కవర్ణకం చేరగా అలుగు ప్లస్ కాగా ఇంతకు ముందు సూత్రం ప్రకారం వీటను గృత్కతపవేములు పరంభగునప్పుడు కగచేవలకు లోపంబగు సూత్రం ప్రకారం ఇక్కడ కప్రత్యయం పరమైంది కాబట్టి గకారం లోపించి ఇది మొత్తం లోపించి అల్లుక అవుతుంది లోపించి అల్లుక అవుతుంది కాగా అలుక అనేటువంటిది అదంతం అలుక అనేటువంటిది అదంతం అదంతము అమహండ పుంసకము అదంతములైనప్పుడు ముర్ణకంభవ సూత్రం ప్రకారం తత్సమ పరిచ్ఛేదంలోని 39వ సూత్రం ప్రకారము అమహండ పుంసకములకు అదంతములకు ముర్ణకంభవ సూత్రం ప్రకారం ఇది అమహత్తైనటువంటి నపుంసకలింగము అలాగే కాబట్టి అత్తు అదంతము కావున దీనికి ముర్ణకం చేరుతుంది చేరగా అల్లుకము అవుతుంది అల్లుకము కాగా స్త్రీలింగంబులకు ప్రథమైక వచనమునకు లోపంబగు అనే తత్సమ పరిచ్ఛేదంలోని 57వ సూత్రం ప్రకారము ఇది స్త్రీలింగ శబ్దం కాబట్టి మువర్ణం లోపించి అలుక అనేటువంటి రూపమే ఏర్పడుతుంది ఎందుకు సార్ ఈ మువర్ణం చేర్చడం ఎందుకు లోపించడం ఎందుకు అంటే వ్యాకరణ రీత్యా ఏం చేరింది ఏం లోపించింది వ్యాకరణ రీత్యా ఎలా ఏర్పడింది పదం అనేటువంటి దాన్ని గ్రహించాలి అంతేకాని అలుగుకు కప్రత్యయం చేరి అలుక ఏర్పడింది అనుకోవడానికి వీల్లేదు అలుగుకు కప్రత్యయం చేరినప్పుడు గు లోపించి అలుక ఏర్పడింది అనంతరం ఇది అమహత్తు నపుంసకలింగము అమహత్ నపుంసకలింగము మరియు అదంతం కాబట్టి తత్సమ పరిచ్ఛేదంలోని 39వ సూత్రం ప్రకారం వర్ణం చేరి 57వ సూత్రం ప్రకారం స్త్రీలింగాలకు ప్రథమ ఏకవచనమునకు లోపంబగ సూత్రం ప్రకారం ఆ ప్రథమ ఏకవచన విభక్తి ప్రత్యయం ము లోపించి అలుక అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది అలాగే ఆగు కప్రత్యయం చేరితే ఏమవుతుంది
ఆక ఎరుకుకు ఎరుక ఇక్కడ అరసన్న లోపిస్తుంది కొన్ని చోట్ల అరసన్న లోపించడం అనేటువంటి బిందు లోపం కూడా కనబడుతుంది కడకుకు కడక కాగుకు కాక తునుకుకు తునుక ఇక్కడ కూడా అరసన్న లోపించింది నడచుకు నడక పోగుకు క మునుగుకు మునక మూగుకు మూక మొలచుకు మొలక ఇలా కప్రత్యయం చేయనప్పుడు ఇలాంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి వచ్చుకు రా చేరుతుంది వచ్చు కప్రత్యయం చేయనప్పుడు వచ్చు స్థానంలో రా వచ్చి రాక వంగుకు వంక వీగుకు వీక ఇక్కడ చూడండి ఈ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎప్పుడైతే కప్రత్యయం చేరుతుందో ధాతువు చివర ఉండేటువంటి గకారము చకారము వకారము లోపించింది రెండవ సూత్రంలో మనం నేర్చుకున్నాం ఇటన్ వృత్కత పవేయములు పరంబగునప్పుడు కగచ యవలకు లోపంబగు కకారం లోపించింది గకారం లోపించింది చకారం లోపించింది వకారం లోపించింది కగచ యవలకు లోపంబగు సూత్రం ప్రకారం ఇవి లోపించి ఇలాంటి కృదంత రూపాలు మనకు ఏర్పడుతున్నాయి ఇలాంటి కృదంత రూపాలు ఏర్పడుతున్నాయి అలాగే కినియు ముదియు ఇలాంటి వాటికి కప్రత్యయం చేసినప్పుడు కినియు ప్లస్ క ముదియు ప్లస్ క కినియు ప్లస్ క కప్రత్యయం చేసినప్పుడు యకారం లోపించి కిని ప్లస్ క కాగా ముందటి అక్షరానికి ఉత్తం చేరి కినుక అవుతుంది అలాగే ముదియు ప్లస్ క ముదిక కావాల్సి ఉండగా ముదుక అవుతుంది ముదుక అవుతుంది అలాగే కనుకు ఇక క పు ప్రత్యయాలు చేసినప్పుడు కనునకు దీర్ఘం బగు కావున ఇక్కడ ఇక చేరినప్పుడు కను ప్లస్ ఇక కానిక అవుతుంది అలాగే కను ప్లస్ పు చేరినప్పుడు కానుపు అవుతుంది అలాగే ఈ సూత్రం ప్రకారం కనుకు కప్రత్యయం చేసినప్పుడు కానుక అవుతుంది కనుకు దీర్ఘం వచ్చి కానుక అవుతుంది కగచేవలు మాత్రమే లోపిస్తాయి నా లేదు కాబట్టి కగచేవలు మాత్రమే లోపిస్తాయి కాబట్టి నా లోపించకుండా కాకు దీర్ఘం వచ్చి కానుక అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది కవర్ణకం అలుగ్వాదులకు అలుగ్వాదులకు అలుగు మొదలైనటువంటి ధాతువులకు కవర్ణకం చేరుతుంది అలుగుకు కవర్ణకం చేరి ఇటను గృత్కత పవేములు పరంబగునప్పుడు కగచేవలకు లోపంబగ సూత్రం ప్రకారం గకారం లోపించి అలు ప్లస్ క అలుక అయింది ఇది అమహత్తు నపుంసకలింగము అదంతం కాబట్టి తత్సమ పరిచ్ఛేదం 39వ సూత్రం ప్రకారం ఉవర్ణం చేరి అలుకము అయింది స్త్రీలింగ శబ్దాలకు ప్రథమైక వచనం లోపంబగ సూత్రం ప్రకారం ఉవర్ణం లోపించి అలుక అయింది అలాగే ఎరుగు ఎరుక కడుగు కడత కాగు కాక తునుగు తునుక ఇక్కడ కూడా అన్ని చోట్ల గకారం లోపిస్తుంది గకారం లోపించి ఏర్పడి వీటికి ముర్ణం చేరి మళ్ళీ ఆ ముర్ణం లోపించి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి నడచు ఇక్కడ చకారం లోపించింది నడక పోగు వకారం లోపించింది పోక అలాగే మునుగు మునక మూగు మూక ములచు ములక వచ్చు స్థానంలో రా వచ్చి వచ్చుకు రాక వంగు వంక వీకు వీక కినియు ముదియులో ఇత్వానికి ఉత్తంబగ సూత్రం ప్రకారం కినియు ముదియులకు కప్రత్యయం చేరినప్పుడు యకారం లోపించి కినిక ముదిక అయింది ఇత్వానికి ఉత్తం వచ్చి కినుక ముదుక అయింది అలాగే ఇక క పు వర్ణకములు చేరినప్పుడు కనునకు దీర్ఘంబగ సూత్రం ప్రకారం కనుకు కప్రత్యయం చేరినప్పుడు కాకు దీర్ఘం వచ్చి కానుక అయింది అలాగే అనంతర సూత్రాల్లో కానుకు ఇక ప్రత్యయం చేరినప్పుడు కానిక కానుకు పుప్రత్యయం చేరినప్పుడు కానుకు అనేటువంటి రూపాలు మనకు తర్వాత ఇవి రెండు తర్వాత సూత్రాల ద్వారా నేర్చుకుంటాం ఇక్కడికి మట్టుకు కవర్ణకము అలుగు ఆదులకు చేరుతుంది అలుగు మొదలైన వాటికి కవర్ణకం చేరుతుంది కవర్ణకం చేరినప్పుడు ఏం జరుగుతుంది కృత్కత పవేయములలో కవర్ణకం ఉంది పరమైనప్పుడు ధాతువు చివరన ఉండేటువంటి కగచేవలు లోపిస్తాయి లోపించి ఇలాంటి రూపాలు ఏర్పడి వీటిపైన ఇవన్నీ కూడా అమాత్తులు అదంతాలు కాబట్టి ముర్ణకం చేరి స్త్రీలింగ శబ్దాలు కాబట్టి అమువర్ణకం లోపించి ఈ రూపాలు నిలిచి ఉంటున్నాయి నాలుగవ సూత్రము ఇమి వర్ణకంబు కలుగ్వాదుల కగు ఇమి అనేటువంటి కృత్ప్రత్యయము కలుగు మొదలైనటువంటి ధాతువులకు చేరుతుంది కలుగ్వాదులు కలుగు ఓరుచు మొదలైనవన్నీ కూడా కలుగ్వాదులు కలుగ్వాదులకు ఇమి అనేటువంటి కృత్ప్రత్యయం చేరుతుంది కలుగు ప్లస్ ఇమి కలుగు ప్లస్ ఇమి మనము రెండవ సూత్రంలో ఇతను కృత్కత పవేయములు పరంబగునప్పుడు కగజేవులకు లోపంబగు కృత్ కృత్తు అంటే కృదంతాలైనటువంటి క గ త ప వ ఇమి అనేటువంటి ప్రత్యయాలు చేరినప్పుడు
కగచేయవలకు లోపం జరుగుతుంది రెండవ సూత్రం ప్రకారం కాబట్టి ఇమి అనేటువంటి ప్రత్యయం పరమైంది కావున కగచేయవలు లోపిస్తాయి కాబట్టి గకారం లోపించి కల్లు ప్లస్ ఇమి సంధి జరిగి కల్లిమి అనేటువంటి రూపం ఏర్పడుతుంది దీనిపైన ఏ ప్రత్యయము చేరలేదు కాబట్టి ఇది సుబంతం అనుకొని సుప్రత్యయం సుబంతం అయింది అనుకొని అనంతరం 57వ సూత్రం ప్రకారం స్త్రీలింగ శబ్దాల ప్రథమిక వచనమునకు లోపంబగు సూత్రం ప్రకారం సుప్ లోపిస్తుంది సుప్ అంటే ప్రత్యయం ఆ ప్రత్యయం చేరింది చేరిన ప్రత్యయం లోపించింది అని భావించాలి భావించి కలిమి అనేటువంటి రూపం ఏర్పడిందని గుర్తించాలి అలాగే ఓరుచుకు ఇమి ప్రత్యయం చేరినప్పుడు కృత్గత పవయములు పరంభవనప్పుడు కగచేవలకు లోపంబు కావున ఇమి పరమైంది కాబట్టి చకారం లోపించి ఓరు ప్లస్ ఇమి ఓరిమి అలాగే నేరుచు ప్లస్ ఇమి చూ లోపించి సంధి జరిగి నేరిమి కూరిచు ప్లస్ ఇమి కూరిమి తేల్ వ్రేలుచు ప్లస్ ఇమి వ్రేలిమి ఇక్కడ అన్ని చోట్ల కూడా చకారం లోపిస్తుంది చకారం లోపించి సంధి జరిగి ఈ రూపాలు ఏర్పడుతున్నాయి అలాగే బడియు ప్లస్ ఇమి ఇక్కడ యకారం కగచ ఎవలు లోపించడం జరుగుతుంది కాబట్టి యకారం కూడా లోపిస్తుంది లోపించి బడియు ప్లస్ ఇమి బడిమి బ్రదుకు ప్లస్ ఇమి బ్రదిమి ఇది తక్కువగా ప్రయోగం వ్యవహారంలో ఉంటాయి బ్రదిమి తాలు ప్లస్ ఇమి తాలిమి కొన్నేమో ఎక్కువగా వ్యవహారంలో ఉన్నాయి కొన్ని తక్కువ వ్యవహారంలో బ్రదిమి బడిమి అనేటువంటివి తక్కువగా మనకు వ్యవహారంలో కనిపిస్తూ ఉంటాయి బలియు బలిమి అలాంటి రూపాలు మనకు వ్యవహారంలో ఉంటాయి ఇమి వర్ణకంబు కలుగువాదులకగు ఇమి అనేటువంటి ప్రత్యయము కలుగు మొదలైనటువంటి ధాతువులకు చేరుతుంది చేరి కలుగు ప్లస్ ఇమి ఓరుచు ప్లస్ ఇమి నేరుచు ప్లస్ ఇమి ఇలా చేరినప్పుడు ఇమి వర్ణకం చేరుతుంది కాబట్టి కగచేవలు లోపించి రెండవ సూత్రం ప్రకారము కగచేవలు లోపిస్తాయి కృత్పత్యమైనటువంటి ఇమి చేరినప్పుడు కగచేవలు లోపిస్తాయి ధాతువు పైన ఉండే కగచేవలు లోపించి గకారం కాని చకారం కాని యకారం కాని కకారం కాని లోపించి ఏం జరిగింది సంధి జరిగి కల్లిమి ఓరిమి నేరిమి కూరిమి వ్రేలిమి బడిమి బ్రదిమి తాలిమి ఏర్పడ్డాయి వీటిపైన ఆ చివరికి ప్రత్యయం లేదు కాబట్టి సుబంధాలుగా భావించాలి ఆ చేరిన ప్రత్యయం 57వ సూత్రం ప్రకారం స్త్రీలింగ శబ్దాల ప్రథమిక వచనమునకు లోపంబగు సూత్రం ప్రకారం లోపించిందని గుర్తించి ఈ రూపాలు నిలిచి ఉన్నట్టుగా గుర్తుంచుకోవాలి ఇమి వర్ణకం దేనికి చేరుతుంది కలుగ్వాదులకు చేరుతుంది ఇమి వర్ణకం కలుగ్వాదులకు కవర్ణకం అలుగ్వాదులకు అలుగ్వాదులకు కవర్ణకం ఇమి వర్ణకం కలుగ్వాదులకు ఇలా గుర్తుంచుకోండి సూత్రము తంగ్వర్ణకం చేయువాదులకగు తంగ్వర్ణకం తంగ్ అనేటువంటి వర్ణకం చేయువాదులకగు ఇంతకు ముందు మనకు కవర్ణకము ఇమి వర్ణకము అన్నాడు గీతుతోటి వర్ణకం చెప్పలేదు కానీ ఇక్కడ మొదటిసారిగా గీతుతోటి తంగ్ వర్ణకం అని చెప్పాడు తంగ్ వర్ణకం చేయువాదులకగు చేయువాదులు చేయు కూయు బియ్యు నేయు పూయు అంటే యు అంతంగా ఉండేటువంటి ధాతువులన్నీ చేయువాదులు ఈ చేయువాదులకు తంగ్ వర్ణకం అవుతుంది చేయువాదులకు తంగ్ వర్ణకం చేరినప్పుడు చేయు ప్లస్ తంగ్ చేయు ప్లస్ తంగ్ చేయు ప్లస్ తంగ్ కాగా ఇక ఇటన్ గృత్గత పవయములు పరంభవనప్పుడు కగ చేయవలకు లోపంభగనే రెండవ సూత్రం ప్రకారము ఇటన్ గృత్క త ప వ ఇమి ఇక్కడ తకారం కూడా చెప్పాడు తకారం పరమైనప్పుడు కగచేవలకు లోపం అన్నాడు కాబట్టి యకారం లోపిస్తుంది లోపించి మనకు ఏ రూపం ఏర్పడుతుంది చే ప్లస్ తంగ్ అవుతుంది చే ప్లస్ తంగ్ అవుతుంది కాగా జ్ఞిత్తు బిందు పూర్వకంబగు సూత్రం ప్రకారము సంజ్ఞా పరిచ్ఛేదం తత్సమ పరిచ్ఛేదంలో జ్ఞిత్తు బిందు పూర్వకంబగు సూత్రం ప్రకారము చేత చేంత అనే రెండు రూపాలు ఏర్పడతాయి ఖండ బిందువుతోటి పూర్ణ బిందువుతో రెండు రూపాలు ఏర్పడతాయి ఏర్పడగా సంజ్ఞా పరిచ్ఛేదంలోని దీర్ఘము మీద సాధ్య పూర్ణము లేదు అనేటువంటి సూత్రం ప్రకారము దీర్ఘం చే దీర్ఘం కాబట్టి దీర్ఘం మీద ఉండేటువంటి నిండుస్తున్న రూపాన్ని నిషేధించుకోగా చేత అనే రూపమే మనకి ఇక్కడ నిలుస్తుంది అలాగే కూయుకు తంగ్ ప్రత్యయం పరమైనప్పుడు కూయుకు తంగ్ ప్రత్యయం పరమైనప్పుడు ఏమవుతుంది యు లోపించి తంగ్ కూ ప్లస్ తంగై అనంతరం రెండు రూపాలు కూత కూంత రెండు రూపాలు ఏర్పడగా బిందు పూర్వకం నిండుసున్నతో ఉండేటువంటి రూపం లోపిస్తుంది అరసున్నతో ఉండే రూపమే నిలుస్తుంది అలాగే గీయుకు గీత నేయుకు నేత ఇవన్నీ కూడా అరసున్నతో ఉండే రూపాలు సిద్ధించిన రూపాలు సాధ్య రూపాలు ఇవి సహజమైన రూపాలు కాదు సాధ్యంగా వచ్చినటువంటి అరసున్న పూయుకు పూత ఇక్కడ అన్ని చోట్ల కూడా నిండుసున్న రూపాలు కూడా వస్తాయి కానీ
దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి అవి నిషేధించుకున్నాం ఇక్కడ అరసన్న ఎలా వస్తుంది ఇక్కడ కేవలం అరసన్న రావడం కోసమే తంగ అనేటువంటి ప్రత్యయాన్ని విధించడం జరిగింది లేదంటే నేరుగా తవర్ణ కంపకం చెప్పొచ్చు తంగవర్ణ కంపకం ఎందుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఇక్కడ అరసన్న ఉండాలి అరసన్న రావాల్సిన అవసరం ఉంది కాబట్టి తంగవర్ణకం చెప్పాడు పోయునది పోత మూయునది మూత రోయునది రోత మేయునది మేత వ్రాయునది వ్రాత వ్రేయునది వ్రేత అలయునది అనుకోండి చేరినప్పుడు అల్ల యు లోపించి అల్ల తంగ్ బిందు పూర్వకంపక సూత్రం ప్రకారం అలత అలంత అనేటువంటి రూపాలు ఏర్పడగా ఇటైక చుడు శబ్దములందు తప్ప ఖండబిందు ఉండదు కావున ఇది అలతగానే ఉంటుంది అలత అలంత అనేటువంటి రూపం అలంత అనేటువంటి రూపం వ్యవహారంలో లేదు కావున అలత రూపాన్ని మనము గ్రహించాలి తంగవర్ణకం చేయువాదులకు చేయు మొదలైనటువంటి ధాతువులకు తంగవర్ణకం చేరుతుంది అన్ని చోట్ల కా ఇమి అని కేవలం వర్ణకాన్ని చెప్పగా ఇక్కడ జ్ఞీత్వపూర్వకమైనటువంటి తంగవర్ణకాన్ని ఎందుకు సూచించాల్సి వచ్చిందంటే ఖండ బిందువును మనం వ్యాకరణ రీత్యా ఎలా సాధిస్తున్నామో చెప్పడం కోసమే తంగవర్ణకాన్ని తీసుకురావడం జరిగింది చేయుకు తంగవర్ణకం పరంపైనప్పుడు తప్రత్యయం పరమైంది కావున తప్రత్యయం పరమైంది కాబట్టి యకారం లోపిస్తుంది కావున అన్నింటిలో యకారం లోపిస్తుంది చే ప్లస్ తంగ్ అలాగే కు ప్లస్ తంగ్ జి ప్లస్ తంగ్ అవుతుంది కాగా చే ప్లస్ తంగ్ జ్ఞీత్వ బిందు పూర్వకం ఒక సూత్రం ప్రకారము అరసున్నాతో ఒక రూపము నిండుసున్నాతో ఒక రూపం చేత చేంత రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి నిండుసున్నాతో ఉన్న రూపాన్ని మనం నిషేధించుకొని చేత రూపాన్నే ఇక్కడ సాధురూపంగా గ్రహిస్తున్నాం అలాగే కూయు కూత కూయునది కూత చేయునది చేత ఇవి కృదంతాలు కృత్ప్రత్యయాలు కృత్ప్రత్యయాలు చేరగా ధాతువు మీద కృత్ప్రత్యయాలు చేరగా ఏర్పడినటువంటి రూపాలు గీయు గీత నేయు నేత పూయు పూత అన్ని చోట్ల కూడా మనకు అరసున్న వస్తుంది ఎలా వస్తుంది సాధ్యంగా వస్తుంది తంగ్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ నిండుసున్న అరసున్న రెండు ఉంటాయి నిండుసున్న నిషేధించుకుని అరసున్నాను మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం రోయు రోత మేయు మేత వ్రాయు వ్రాత వ్రేయు వ్రేత అలయుకు రెండు రూపాలు ఏర్పడ్డాయి అలత అలంత ఇక్కడ దీర్ఘం మీద నిండుసున్న నిషేధం కానీ ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి అలంత రూపం కూడా వ్యవహారంలో ఉంది కాకపోతే తక్కువగా వ్యవహారంలో ఉంది ఖండ బిందువు లేదు అటైక చుడు శబ్దం తప్ప మిగతా చోట ఖండ బిందువు లేదు కాబట్టి అక్కడ ఖండ బిందువు నిషేధించుకోవడం జరిగింది ఇలా చేయువాదులకు తంగువర్ణకం చేరి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి సూత్రము కువర్ణకం అడంగువాదులకు కువ అనేటువంటి వర్ణకము కువ అనేటువంటి ప్రత్యయము అడంగువాదులకు అవుతుంది అడంగువాదులకు చేరుతుంది అడంగువాదులు అడగు ఎరగు కలగు మొదలైనవన్నీ కూడా అడంగువాదులు అడంగువాదులకు ఆరవ సూత్రం ప్రకారం కువర్ణకం చేరుతుంది అడంగు అడంగు అడగు ప్లస్ కువ చేరినప్పుడు ఇటన్ గృత్కతపవేములు పరంబగునప్పుడు కగజేవలకు లోపంబగు అనే రెండవ సూత్రం ప్రకారం క అనేటువంటి పరమవుతుంది కాబట్టి గకారం లోపించి అడకువ అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది అలాగే ఎరుగుకు కువర్ణకం చేరినప్పుడు గు లోపించి ఎరుకువ ఇక్కడ అరసన్న కూడా లోపించింది కొన్ని చోట్ల అరసన్న కూడా లోపించిన రూపాలు ఉంటాయి కలగుకు కువర్ణకం చేరినప్పుడు కలకువ నలగుకు నలకువ పెనగుకు పెనకువ పెనకువగాని ఉపాయంబున పగరకడ తీర్చుట మేలు తిక్కన ప్రయోగం పెనకువ అంటే యుద్ధం పెనుగులాడేది పెనుకువ పొలయు పొలకువ మరచు మరకువ లోగు లోకువ వేగు వేకువ ఇక్కడ అన్ని చోట్ల కూడా గకారము చకారము ఒక యకారము మూడు లోపిస్తున్నాయి కృత్ కథపవేయములు పరంపగునప్పుడు క గ త ప వ ఇమి ఇక్కడ కకారం ఉంది కదా కగతపవయములు పరమైనప్పుడు కగచేవలు లోపిస్తాయి కాబట్టి గకారం లోపించింది యకారం లోపించింది చకారం కూడా లోపించింది అడంగు ఆదులకు కువర్ణకం అవుతుంది కాబట్టి అడంగు ఆది అడంగుకు కువర్ణకం చేరి అడగు కువ గు లోపించి అడకువ అనే రూపం ఏర్పడింది అలాగే ఎరుగు ఎరకువ కలుగు కలకువ నలుగునది నలకువ పెనుగునది పెనకువ పొలయు పొలకువ మరచు మరకువ లోగు లోకువ వేకు వేకువ అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి కువర్ణకము అడంగు ఆదుల కగు అడగు మొదలైనటువంటి రూపాలకు కువర్ణకం చేరి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి బాడ్వాదుల కగు అగుచో అంత లోపం బగు ట
తవర్ణకము ఆడువాదులకగు ఆడు మొదలైనవి ఆడు పాడు ఓడు మొదలైనవి ఆడువాదులు ఈ ఆడువాదులకు తవర్ణకం అవుతుంది అగుతో అంతలోపంబగు అయినప్పుడు అంతలోపంబగు అంతములో ఉండేటువంటి అక్షరం ధాతువు యొక్క అంతంలో ఉండేటువంటి అక్షరానికి లోపం జరుగుతుంది ఆడు అనేటువంటిది ధాతువు ఆడువాదులకగు తవర్ణకము కాబట్టి దీనికి తవర్ణకం చేరినప్పుడు ఆడు ప్లస్ త కాగా ఈ సూత్రం ప్రకారం తవర్ణకం పరమైనప్పుడు అంతలోపంబగు అంతము చివరి అక్షరం లోపించి ఆట అవుతుంది అలాగే పాడు ప్లస్ త పాడు ట కావాలి కాగా ఏమంటున్నాడు తవర్ణకం పరమైనప్పుడు అంతలోపంబగు చివరికి ధాతువులో ఉండేటువంటి చివరి అక్షరం లోపించి ఏమవుతుంది పాట అవుతుంది అలాగే ఓడుట ఓట తేరుట పేట ఊరుట ఊట ఊరేది ఊట పండుట పంట పండేది పంట మండుట మంట వండుట వంట ఊరడుట డు లోపించి ఊరట అంతలోపంబగు అంటే అర్థము కేవలం చివరి అక్షరం మాత్రమే గ్రహించాలి మొత్తమొని కాదు చివరక్షరం మాత్రమే లోపిస్తుంది వేసరుట వేసట అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి అలాగే ప్రాయికంబుగా అనుప్రయుక్తమైనప్పుడు కొన్ని చోట్ల ఈ ఆట శబ్దం అనుప్రయుక్తమైనప్పుడు అది క్లిబసమం అవుతుంది అంటున్నాడు క్లిబసమం అవుతుంది అంటే కోలా ప్లస్ ఆట కోలాట అయింది కోలా ప్లస్ ఆట కోలాట కాగా ఇది క్లిబసమం అవుతుంది కాబట్టి దీనికి మువర్ణకం చేరి అదంతము అమహన్న పుంసకలింగములకు అదంతములకు అమహన్న పుంసకములకు మువర్ణకం బగు సూత్రం ప్రకారం మువర్ణకం చేరి కోలాటము అవుతుంది అలాగే పోరు ప్లస్ ఆట పోరాట మువర్ణకం చేరి పోరాటము అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ ఆడు ఆడువాదులకు తవర్ణకం బగు సూత్రం ప్రకారం తవర్ణకం చేరి ఆడు ప్లస్ త అంతలోపం జరిగి డు లోపించి ఆట అయింది ఇది అదంతం అదంతం కాబట్టి దీనికి అదంతము అమహన్న పుంసకలింగములకు మువర్ణకంబకు సూత్రం ప్రకారం తత్వ పరిచ్ఛేదంలోని 39వ సూత్రం ప్రకారం ఏం చేరాలి దీనికి మువర్ణం చేరుతుంది చేరి ఆటము అవుతుంది ఆటము కాగా అనంతరం స్త్రీలింగ శబ్దాలకు స్త్రీలింగములకు ప్రథమైక వచనమునకు లోపంబగు అనే 57వ సూత్రం ప్రకారం ఈ మువర్ణకం లోపించి ఆట అయింది అలాగే ఓటకు కూడా మువర్ణకం చేరుతుంది అమహత్తు నపుంసకలింగము అదంతం కాబట్టి మువర్ణకం చేరుతుంది స్త్రీలింగ శబ్దం కాబట్టి మువర్ణకం లోపించి ఓట అలాగే తేట ఈ రూపాలు ఏర్పడుతున్నాయి అయితే అంటే ఇక్కడ అమహత్ నపుంసక లింగములకు చేరేటువంటి మువర్ణకం ఇక్కడ లోపిస్తుంది కానీ కొన్ని చోట్ల ప్రాయకంబుగా నిలిచి ఉంటుంది ఇది అనుప్రయుక్తమైనప్పుడు ఆట శబ్దం అనుప్రయుక్తమైనప్పుడు నిలిచి ఉంటుంది కోల అనేటువంటి పదానికి ఆట శబ్దం అనుప్రయుక్తమైనప్పుడు కోలాట అయింది కోలాట అయి కోలాటము చేరింది ఇక్కడ ఆట మూ చేరి లోపించి ఆట ఎలాగైతే నిలిచి ఉందో ఇక్కడ కూడా మూ చేరి లోపించి కోలాట కావాలి కానీ ఇక్కడ ప్రాయకంబుగా నిలిచి ఉంటుంది కోలాటము అవుతుంది అలాగే పోరాటము అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి అంతేకాని ఊరు ఊటము అని అనడానికి లేదు కోలాటము అంటున్నాం కాబట్టి ఆటము అనడానికి లేదు అంటే అనుప్రయుక్తమైనప్పుడు నిలిచి ఉంటుంది మువర్ణకము మిగతా చోట్ల లోపిస్తుంది అనేది ఈ సూత్రం ద్వారా చెప్తున్నాడు తవర్ణకం బాడ్వాదులకగు అగుతో అంతలోకంబగు తవర్ణకము ఆడు పాడు ఓడు మొదలైనటువంటి శబ్దాలకు తవర్ణకం చేరుతుంది చేరినప్పుడు ధాతువులోని చివరి అక్షరం లోపిస్తుంది లోపించి ఆట పాట మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి పంట పండుకు టవర్ణకం చేరి ఇది లోపించి పంట రూపం ఏర్పడింది ఏర్పడి ఇది అదంతము అమహన్న పుంసకలింగం కావున దానికి మువర్ణకం చేరి పంటము అయింది పంటము కాగా స్త్రీలింగ శబ్దాలకు ప్రథమైక వచనం మనకు లోపంబగు సూత్రం ప్రకారం లోపించి పంట అనే రూపమే నిలిచి ఉంటుంది అలాగే ఇవన్నీ అయితే ఇక్కడ మువర్ణకం చేరి లోపించి ఏర్పడుతున్నాయి రూపాలు కాగా అనుప్రయుక్తమైనప్పుడు మాత్రం ఆ మువర్ణకం నిలిచి ఉంటుంది కోలాటము పోరాటము అనేటువంటి పదాల్లో ఆ రూపాలు మనకు నిలిచి ఉంటాయనేది గ్రహం 8వ సూత్రము తువర్ణకంబు పడ్వాదులకగు అగుతో అవి ఆద్యాక్షర శేషంబులై దీర్ఘంబునందు తువర్ణకంబు టు అనేటువంటి ప్రత్యయము పడ్వాదులకగు పడు చెడు అడచు కరచు పొడచు మొదలైనవన్నీ పడ్వాదులు పడ్వాదులకు తువర్ణకం చేరుతుంది అగుచో అలా చేరినప్పుడు ఆద్యాక్షర శేషంబులై దీర్ఘంబునందు అలా చేరినప్పుడు ఆద్యాక్షర శేషము అంటే మొదటి అక్షరం మాత్రమే మిగిలి మిగిలిన అన్ని లోపిస్తాయి లోపించి
అది దీర్ఘాన్ని పొందుతుంది పడు అనేటువంటిది ధాతువు పడు అనేటువంటి ధాతువుకి ఈ సూత్రం ప్రకారం సువర్ణకం చేరింది చేరినప్పుడు పట్వర్ణకం పట్వాదులకు అగుతో అవి ఆద్యాక్షర శేషం బులై ఇందులో ఆద్యాక్షరం ఏంటి ప అనేటువంటి ఆద్యాక్షరం ఆద్యాక్షర శేషం అంటే ఆద్యాక్షరం మాత్రమే మిగిలి మిగిలినవన్నీ లోపిస్తుంది లోపించి ప ప్లస్ 2 అవుతుంది కాగా శేషంబులై దీర్ఘంబునందు ఆద్యాక్షర శేషమే అది దీర్ఘాన్ని పొందుతుంది ప మిగిలి పాకు దీర్ఘం వచ్చి పాటు అనే రూపం ఏర్పడింది అలాగే చెడుకు చెడుట్టు వర్ణకం చేరినప్పుడు ఆద్యాక్షర శేషమే చే ప్లస్ 2 ఆద్యాక్షర శేషానికి దీర్ఘం వచ్చి చేటు అడచు టూ ప్రత్యయం చేరినప్పుడు ఆద్యాక్షర శేషం అన్నాడు అంటే మొదటి అక్షరం మాత్రమే మిగులుతుంది ఆ మిగిలిన అన్ని లోపిస్తాయి ఆ ప్లస్ 2 దీనికి దీర్ఘం వచ్చి ఆ 2 అలాగే కరచు ప్లస్ 2 ఇది లోపించి కా మాత్రమే మిగులుతుంది దానికి దీర్ఘం వచ్చి కా 2 అలాగే పొడుచుకు టు వర్ణకం చేరినప్పుడు ఆద్యాక్షర శేషము పో మిగులుతుంది దానికి టు ప్రత్యయం చేరి దానికి దీర్ఘం వచ్చి పోటు అలాగే వైచుకు టు వర్ణకం చేరి వా 2 దానికి దీర్ఘం వచ్చి వాటు అవుతుంది అలాగే ఏయుకు టు వర్ణకం చేరినప్పుడు ఆద్యాక్షర శేషమై ఏ 2 ఇక్కడ దీర్ఘం ఇదివరకే ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా దీర్ఘం రావాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఓడుకు టు వర్ణకం చేరినప్పుడు ఓటు వ్రేయుకు టు వర్ణకం చేరినప్పుడు వ్రేటు ఆద్యాక్షర శేషం అంటే మొదటి అక్షరం మాత్రమే మిగులుతుంది తర్వాత ఉండేదంతా కూడా లోపిస్తుంది అని అర్థము టువర్ణకంపు పడ్వాదులకు అగుతో ఆద్యాక్షర శేషంబులై దీర్ఘంబునందు టువర్ణకము పడ్వాదులకు చేరుతుంది పడ్వాదులకు టువర్ణకం చేరుతుంది చేరినప్పుడు ఆద్యాక్షర శేషము మొదటి అక్షరం మాత్రమే మిగిలి దానికి దీర్ఘం వస్తుంది పడు చెడు అడచు కరచు పొడచు వైచు వీటి టువర్ణకం చేరి మొదటి అక్షరం మిగతా అంత లోపించి మొదటి అక్షరాలు మాత్రమే మిగిలాయి ప చే ఆ క పో వ మిగతా అంత లోపించాయి లోపించి మొదటి అక్షరం మాత్రమే మిగిలి తర్వాత దీనికి మిగిలినటువంటి అక్షరానికి దీర్ఘం వచ్చి పాటు పాటు చేటు ఆటు కాటు పోటు వాటు అంటే పడు పాటు చెడు చేటు అడచు ఆటు కరచు కాటు పొడచు పోటు వైచు వాటు కాగా ఏయు ఓడు వ్రేయులో టువర్ణకం పరమైనప్పుడు ఆద్యాక్షర శేషమై ఏ ఓ వ్రే మిగిలాయి కానీ ఇదివరకే దీంట్లో దీర్ఘం ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా దీర్ఘం రావాల్సిన అవసరం లేదు కావున ఏటు ఓటు వ్రేటు అనే రూపాలు మనకు నిలుస్తున్నాయి ఈ విధంగా టువర్ణకం పడ్వాదులకు చేరుతుంది చేరినప్పుడు ఆద్యాక్షర శేషం మిగులుతుంది ఆ శేషానికి దీర్ఘం వచ్చి ఇలాంటి రూపాలు ఏర్పడతాయి ఇంతవరకు మనము కృదంత పరిచ్ఛేదంలో 1వ సూత్రం నుండి 8వ సూత్రం వరకు నేర్చుకున్నాము ఈ వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా పతి సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు